Hi friends, Government of Andhra Pradesh Department of Employment and Training Industrial Training Institute. So friends, today ITI lu ante Andhra Pradesh lo unna all government ITIs private ITIs ki admissions kane notification release ayindi. So friends, video first nunchi last varaku chusthe meeku clear ga artham avutundi. So friends, idi mana channel Indian Recruitment Updates anedi kevalam ITI vallu kosam maatrame channel telugu lo pettadam jarigindi. Meer ganaka ITI cheddam anukunte ITI tarvata apprenticeship anedi ee vidhanga untundi manam ఎక్కడ చేస్తే బాగుంటుంది, అలాగే అప్రెంటిషిప్ అయిపోయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు ఏ విధంగా సంపాదించాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఐటీఐకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఐటీఐ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐటీఐలో అన్ని ఐటీఐల్లో కూడా అడ్మిషన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. సో ఫ్రెండ్స్, మీరు మీ చుట్టుపక్కల ఏదైతే గవర్నమెంట్ ఐటీఐస్ ఉన్నాయో గవర్నమెంట్ ఐటీఐకి వెళ్ళి 10 రూపాయలు కనుక మీరు చెల్లించినట్లయితే వాళ్ళు అనేది మీరు ఒక అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ ఫిల్ చేసి ఈ నెల 31 లోపు అదే గవర్నమెంట్ ఐటీఐలో, అంటే మీరు ఎక్కడైతే అప్లికేషన్ కొన్నారో అదే ఐటీఐలో ఈ నెల 31 లోపు ఖచ్చితంగా వాళ్ళకి అందజేసేయాలి. అందజేసేస్తే మీకు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఆధారంగా కానీ లేకపోతే వాళ్ళ లెటర్ రూపంలో కానీ మీకు కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఏ విధంగా కౌన్సిలింగ్ జరుగుతుంది అన్ని కూడా మీకు తెలియజేస్తారు. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ చూడండి, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం ఐటీఐ లిస్ట్ అంటే మీ చుట్టుపక్కల, అంటే మీరు ఏదైనా ఒక డిస్టిక్ అనుకోండి. సో ఫ్రెండ్స్ చూడండి, అనంతపూర్ డిస్టిక్లో గవర్నమెంట్ ఐటీఐలు ఉన్నాయి, ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి, అలాగే చిత్తూరులోనే ఉన్నాయి, కడపలోనే ఉన్నాయి, ఈస్ట్ గోదావరిలోనే ఉన్నాయి. అలాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐటీఐలు అన్నింటిలో కూడా గవర్నమెంట్ ఐటీఐలు ఉన్నాయి, ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి, క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. లింక్లో ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఏపీ అండ్ తెలంగాణ ఐటీఐ లిస్ట్ అని ఉంది కదా, మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని డిస్టిక్ట్ వైజ్గా ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి, గవర్నమెంట్ ఐటీఐలు ఉన్నాయి, క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, మాక్సిమం అందరూ కూడా ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఈ నెలాఖరుగా ఖచ్చితంగా మీరు అప్లై చేసేసుకోండి. అలాగే మనకి ఖచ్చితంగా మీరు వెళ్ళి మీ చుట్టుపక్కల ఎన్ని గవర్నమెంట్ ఐటీఐలు ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి, ఒక్కొక్క ఐటీఐలో ఎన్ని ట్రేడ్లు ఉన్నాయి కూడా మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మీకు ఐటీఐకి సంబంధించి ఎటువంటి అప్డేట్ కావాలన్నా సరే ఖచ్చితంగా మన ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ అ నైస్ డే.